సార్ అందరికీ నమస్కారం అండి. గౌరవ ముఖ్యమంత్రి శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు, గత సంవత్సరం మార్చి 15వ తారీఖున తెల్లవారుజామున వారి పినతండ్రి బాబాయ్ వైఎస్ వివేకానంద రెడ్డి గారు ఆయన సొంత గ్రామంలో కడప జిల్లాలో ఆయన స్వగృహంలో దారుణంగా హత్య చేయబడినారు. అందరికి తెలుసది. అతి భయానకంగా అతి క్రూరంగా ఆయన హత్య చేయబడినాడు. ఆ రోజున రాష్ట్రమంతా ఉలిక్కి పడింది. చంద్రబాబు గారి మీద, అంటే చంద్రబాబు గారు ఆనాడు ముఖ్యమంత్రి, చంద్రబాబు గారికి రిపోర్ట్ చేసే పోలీసుల మీద, అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పోలీసుల మీద నమ్మకం లేదు నాకు. ఈ కేసు సిబిఐ దర్యాప్తుకి ఇవ్వవలసిందే, సిబిఐ దర్యాప్తుకి ఇవ్వాలి అని ఆయన పాత్రికేయ సోదరులకు చెప్పారు. సాక్షాత్తు ఆయన నెక్స్ట్ డే గవర్నర్ గారిని కూడా కలిసి, నరసింహం గారు అప్పుడు గవర్నర్గా ఉన్నారు హైదరాబాద్లో, ఆయన్ని కూడా కలిసి, అయ్యా ఈ కేసును చంద్రబాబు గారి మీద నమ్మకం లేదు, ఆ రాష్ట్ర పోలీసుల మీద నాకు నమ్మకం లేదు, ఈ కేసును సిబిఐకి ఇవ్వండి అని సాక్షాత్తు జగన్మోహన్ రెడ్డి గారు, ఆనాడు ప్రతిపక్ష నాయకుడిగా, మా బాబాయ్ కేసు సిబిఐకి ఇవ్వండి అని గౌరవ గవర్నర్ గారిని కూడా కోరటం జరిగింది. నిజంగా ఈ ఈ టోటల్ వ్యవహారం అంతా కాన్స్పిరసీ థియరీ నుంచి పక్కకు పోయి, ఒక ఎంపీని అన్యాయంగా చంపినారు అన్న పరిస్థితి నుంచి పక్కకు పోయి, ఒక సౌమ్యుని అన్యాయంగా చంపినారు అన్న అంశం మీద నుంచి పక్కకు పోయి, టోటల్గా వేరే పద్ధతిలోకి తీసుకొని పోయే కార్యక్రమం దగ్గరుండి జరుగుతూ ఉంది ఇక్కడ. నేను అందుకనే గట్టిగా డిమాండ్ చేస్తూ ఉన్నాము, వి వాంట్ ఎ సిబిఐ ఎంక్వైరీ. ఈ రాష్ట్ర ప్రభుత్వం మీద మాకు అస్సలు నమ్మకమే లేదు. నేను పోలీసు అధికారులతో, డిఐజీతోనూ ఎస్పీతోనూ మాట్లాడుతూ ఉండగానే అదే ఎస్పీకి నాకన్నా ముందరనే రెండు మూడు సార్లు అడిషనల్ డీజీపీ ఇంటెలిజెన్స్ దగ్గర నుంచి ఫోన్లు కనబడతా ఉంది, అడిషనల్ డీజీపీ అడిషనల్ డీజీ ఇంటెలిజెన్స్ అని చెప్పి, అంటే ఏబి వెంకటేశ్వరరావు గారి ఫోన్లు నాకన్నా ముందరనే వరుసగా ఎస్పీ పక్కనే ఉన్నాడు, నాకు చెప్తా ఉన్నాడు విషయాలు. ఏబి వెంకటేశ్వరరావు గారి దగ్గర నుంచి వరుసగా ఫోన్లు, అంటే ఇంత దారుణంగా ఇంటెలిజెన్స్ ఏడి ఎస్పీతో డైరెక్ట్గా ఇన్ని సార్లు నాకన్నా ముందరనే ఏ స్థాయిలో మానిటర్ చేసి దీన్ని తప్పుదోవ పట్టించే కార్యక్రమం ఎంత పగడ్బందీగా చేస్తా ఉన్న దానికి నిదర్శనం. ఎవరైతే హైకోర్టులో రిట్ వేసినారో సిబిఐకి వాళ్ళని, ఎవరైతే సిబిఐకి రికమెండ్ చేయండి అని గవర్నర్ గారిని కలిసినారో, ముఖ్యమంత్రి గారు ఆనాడు ప్రతిపక్ష నాయకుడిగా, ఈనాడు ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తి, ఆయన 22 మార్చి 2019లో వేసిన రిట్ సిబిఐకి ఇవ్వాలని వేసిన రిట్ నిన్న కోర్టులో విత్డ్రా చేసుకున్నట్లుగా పత్రికల్లో కనపడింది. ఆశ్చర్యపోయింది రాష్ట్రం, ఉలిక్కి పడింది రాష్ట్రం. నేను కూడా ఉలిక్కి పడ్డ వారిలో నేను కూడా, ఏంటిది, వాట్ ఇస్ దిస్? సిబిఐకి ఇవ్వాలని కోరిన జగన్మోహన్ రెడ్డి గారు, చంద్రబాబు గారి పోలీసులతో న్యాయం జరగదని అనుకున్న చంద్రబాబు గారు, గవర్నర్ను కలిసి సిబిఐకి ఇవ్వండి వేడుకున్న, సారీ, జగన్మోహన్ రెడ్డి గారు, హైకోర్టు రిట్ వేసి సిబిఐకి ఇవ్వండి అని కోరుకున్న జగన్మోహన్ రెడ్డి గారు, ఇదేమిటి, వేసిన రిట్ విత్డ్రా చేసుకోవటం, అన్ఎక్స్పెక్టెడ్ థింగ్, ఎవరు చేయరు, మరి ఎందుకు విత్డ్రా చేసుకున్నారో తెలియదు. నేను అడుగుతున్న ఈ రోజున ఈ వేదిక మీద నుండి పాత్రికేయులందరి సమక్షంలో, నేనే ఇంత ఉలిక్కి పడితే మీ చెల్లెలు, చనిపోయిన మీ బాబాయ్ కూతురు డాక్టర్ సునీత, వారి తల్లి సౌభాగ్యం గారు ఎంత ఉలిక్కి పడి ఉంటారు? ఇన్ని మాటలు మాట్లాడిన గౌరవ ముఖ్యమంత్రి గారు, మీరు సిబిఐకి ఎందుకు ఇవ్వలేదు సార్? మీరు చెప్పిందంతా నిజమైతే, మీరు అనుకున్నదంతా నిజమైతే ఎందుకు ఇవ్వలేదని చెప్పి మేము అడుగుతున్నాం. మీ మీద ఎందుకు ఆమెకు నమ్మకం సన్నగిల్లింది? ఇక మా అన్న జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా, ఈ కేసు, మా తండ్రి హత్య కేసు సిబిఐకి ఇవ్వరు అని భావించి ఆమె మొన్న ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో, మన రాష్ట్ర హైకోర్టులో మళ్ళీ సపరేట్గా ఒక రిట్ వేసింది. చనిపోయిన వ్యక్తి 4 సార్లు ఎంపీగా పనిచేసిన వ్యక్తి, 4 సార్లు ఎమ్మెల్యేగా పనిచేసిన వ్యక్తి, ఇటువంటి వ్యక్తి చనిపోతే అసలు లా అండ్ ఆర్డర్ అసలు ఆంధ్ర రాష్ట్రంలో ఉందా? కేవలం ఆయన చేసిన తప్పేంది? జమ్మలమడుగు నియోజకవర్గానికి ఇన్ఛార్జిగా తాను వ్యవహరించడం, జమ్మలమడుగు నియోజకవర్గంలో అత్యధికంగా తిరగడం, ఆ పాపానికి వీళ్ళు చేసింది ఏమిటి? ఏకంగా మనిషినే లేకుండా చేసే కార్యక్రమం చేస్తూ ఉన్నారు.
నేను ఒకటే చంద్రబాబు నాయుడు గారిని సూటిగా ఒకే ప్రశ్న అడుగుతా ఉన్నా. నిజంగా నీలో న్యాయం ఉంటే, నిజంగా నీలో ఇన్వాల్వ్మెంట్ లేదు అయితే, ఎందుకు సిబిఐ ఎంక్వైరీకి ఇవ్వడానికి నువ్వు ఎందుకు సంకోచిస్తా ఉన్నావు? చంద్రబాబు నాయుడు గారికి రిపోర్ట్ చేసే పోలీసుల అధికారుల చేత ఎంక్వైరీ చేయిస్తే ఏ రకంగా మాకు న్యాయం జరుగుతుంది అని చెప్పి గవర్నర్ గారిని అడగడం జరిగింది. మనం చూసాం ఇప్పుడు ఈనాటి ముఖ్యమంత్రి, ఆనాటి ప్రతిపక్ష నాయకులు గౌరవ జగన్మోహన్ రెడ్డి గారు గవర్నర్ గారిని కలిసి వచ్చిన తర్వాత పాత్రికేయ సమావేశంలో సుస్పష్టంగా తెలియజేశారు. 16వ తారీఖు 17వ తారీఖు గవర్నర్ గారిని కలిశారు ఆయన. తర్వాత 22వ తారీఖు మార్చి 22 2019 సంవత్సరంలో ఆయన పేరు మీద హైకోర్టులో రిట్ వేసినారు. ఏమని? ఈ కేసు మా బాబాయ్ కేసు, మా బాబాయ్ దారుణంగా హత్య చేయబడినాడు, ఇందులో చాలా మంది పెద్దల హస్తం ఉన్నది, ఈ కేసును సిబిఐకి ఇవ్వండి అని చెప్పి కోరుతూ ఆయన ఆనరబుల్ హైకోర్టులో రిట్ వేసినారు. అదే రోజున 22/3/2019 వీరు రిట్ వేసినారు. అదే రోజున సౌభాగ్యమ్మ గారు, వివేకానంద రెడ్డి గారు ఎవరైతే చనిపోయినారో, హత్య గావించబడినారో, వారి శ్రీమతి సౌభాగ్యమ్మ గారు కూడా అదే రోజున రిట్ వేసినారు. 2 రిట్లు ఒకే రోజున హైకోర్టులో వేసినారు. ముఖ్యంగా దివంగత వైఎస్ వివేకానంద రెడ్డి గారి కుటుంబం 1000 కళ్ళతో ఎదురు చూసింది. ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత మొట్టమొదటి సంతకం ఈ వివేకానంద రెడ్డి గారి కేసు, అంటే మా నాన్న కేసు అని సునీత గారు, నా భర్త కేసు అని సౌభాగ్యమ్మ గారు, సిబిఐకి ఇస్తారు జగన్మోహన్ రెడ్డి గారని భావించారు. గప్చెప్, ఏమీ ఇవ్వలేదు ఆయన.